ఇది ఈ వెరైటీ అంటే తెలుసా ఏం ద్రాక్ష ఇది ఈ ద్రాక్ష వెరైటీ అంటే తెలుసా మీకు ఎట్లా గింజ కింద వేసారా లేకపోతే మొక్క తెచ్చారా ఏ పార్క్ దగ్గర ఓహో అట్లాగా అక్కడ ఒకటి తీసుకొచ్చి ఇక్కడ వేసారు అన్నమాట కట్ చేస్తే జీనుపు చేస్తే అది ఇప్పుడు ఈ నెల్లూరులో ఇప్పుడు ఇక్కడ వేడి ఎక్కువ కదా ఇక్కడ పండటం ఎట్లా జరిగిందని అది మేము ఆశ్చర్యం వేసి వచ్చాం అనమాట ఇప్పుడు మొత్తం టీవీ మొత్తం చేస్తే అది టీవీ వాళ్ళకి చెప్పాను నేను వాళ్ళు రేపు వస్తారు సో ఇది ఇది కూడా బానే ఉంది ఇప్పుడు తీపి తీగా ఉన్నాయి మీరు చూసినప్పుడు తీగనే ఉంది ఇది బానే ఉంది తీపి వెరైటీ టేస్ట్ కావాలి మన ద్రాక్ష కన్నా కూడా ఇది కొంచెం ఇది వైన్ ఇది వైన్ తయారు చేసేది అందుకని ఇది పంట స్థలం లేదు కదా అందుకని ఇంకా వెళ్తురు ఉంటే బాగుండేది నాకు వెళ్తురు లేదు ఏమయ్యా దీని గురించి చెప్పండి ఏంటి ఎప్పుడు వేసారు ఇది ఎట్లా వేసారు చెప్పండి జనవరిలో వేసావు 4 నెలల తర్వాత బాగా తీగ పెట్టుకుంటే అల్లుకుంటా వచ్చింది తర్వాత పూత వచ్చి అది ఎక్కడి నుంచి తెచ్చారు ఇది తేవటం అంటూ పార్క్ దగ్గర పార్క్ దగ్గర మామూలుగా ఈ కూరగాయలు ఇవి అమ్ముతుంటే అక్కడ తెచ్చారు అన్నమాట అది తెచ్చి ఇప్పుడు ఎంతకాలం అయింది మీరు వేసేది జనవరిలో వేసారు పంట ఎప్పుడు మొదలైంది రావటం 5 నెలల నుంచి చిన్న చిన్న పిందులు వస్తా ఉన్నాయి పూతా పిందులు 5 నెలలు అంటే జనవరి నుంచి 5 నెలలు అంటే జూన్ ఆ ప్రాంతంలో మొదలైనాయి పిందులు 5 నెలల్లో అయితే ఇప్పుడు ఈ ఫిబ్రవరి కాడి నుంచి బాగా వేడి ఎక్కువగా ఉంది అయినా కానీ మార్చి ఏప్రిల్ మేలో కూడా అంత వేడిలో కూడా ఈ పండి అనమాట మీకు మరి ఏమంటున్నా మీ వారు ఏమంటారు ఇది చూసి ఇది నిజమా కాదా అని చెప్పి మాకు కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది అందుకని వచ్చాం అనమాట ఇది ఎంత ఎన్ని గెలలు కోసారు ఇప్పటికి అదే కొయ్యకుండా ఇట్లా ఉంచండి కొద్ది రోజులు ఎవరిని వస్తే చూడటానికి అట్లా ఉంటాయి అందుకని పెట్టాలి ఇంతవారికి మన జిల్లా బయట ఫస్ట్ ఇదే రావడం ఇప్పుడు మీకు ఫస్ట్ గెల్ల పడినప్పుడు మీకు నమ్మబుద్ధి అయిందా తీమాకండి అట్లా ఉంచు తీమాకండి కాయలు కోయమాకండిలే ఎందుకంటే పొద్దున ఎవరిన చూడటానికి అట్లా వచ్చినప్పుడు బాగుంటాయి అందుకని అదే బాగుంది చక్కగా చక్కటి ఏం చేస్తారు మీ వారు అసలు చేయటం మామూలుగా వృత్తి పంచాయతీ ఆఫీస్ లో విఆర్ఓనా అది అట్లా మీ బాబా ఏం చదువుతున్నావు నువ్వు 6th ఓకే ఇంకే నువ్వు పెద్ద రైతు అవ్వచ్చు ఇప్పుడు ఇప్పటికీ ఉన్నాయా
ఇప్పుడు కూడా తెచ్చి చూసిన వాళ్ళంతా కొనుక్కొచ్చి వేసుకోవాలి, పనిగా వచ్చి చూస్తే వెళ్తుంటారు కదా. ఇక్కడ పంచాయతీ ఆఫీస్ ఉంది కదా, తీసుకున్నా దాంట్లో అయితే మా పాప అడిగింది సరే అనేసి మేము తీసుకొచ్చి వేసాము. అది వేసాక జనం ఏప్రిల్ కల్లా బాగా అల్లుకుంటాము. ఇప్పుడు అక్కడ అమ్మే మొక్కలు ఇదే మొక్క అని చెప్పి ఎట్లా గ్యారంటీ? ఆయన అమ్మేది ద్రాక్ష అని చెప్పారు. మరి ఈ మొక్క కావాలి మాకు అందుకని. ఓ చిన్న మొక్క ఒకటి తీసుకుంటే రేపు టీవీ నైన్ వాళ్ళకి చెప్పాను, వాళ్ళు వస్తారు. గిరిధర్ గారు ఉన్నారన్నమాట, ఆయనతో చెప్పాను అన్నమాట. మా ఇంటి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేను వాళ్ళ ఫ్రెండ్ సాక్షికి ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ పిల్లనిచ్చి సాక్షి వాళ్ళు ఇచ్చారు న్యూస్. అదే అది ఇప్పుడు సాక్షి రిపోర్టర్తో మాట్లాడాను, మస్తాను కదా ఆయన పేరు, ఆయన పేరు మస్తాను, ఆయనతో మాట్లాడాను. బాగుంది బాగుంది, మంచి పని చేశారు మీరు చక్కగా ఈ విధంగా సక్సెస్ అవటం, అది మంచిదే కదా అందరికి కూడా. ఇప్పుడు ఇది గనక మాకైతే అసలు కళ్యాణించింది, ఆ విధంగా ఎప్పుడు మనం చూడలేదు. ఇక్కడ కూడా చుట్టుపక్కల వచ్చి కూడా చాలా మంది చూసిపోతా ఉంటారు. చెప్పి కదా కాయలుగా వద్దు, ఇప్పుడేం కట్ చేయదులే గానీ మన తర్వాత తీసుకుందాలి గానీ. సరే మాకు మాకు మాత్రం తర్వాత ఒక పీస్ ఇవ్వండి, మాకోసం రిజర్వ్ చేయండి అది. కానీ మిగతా వారికి ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వద్దు, ఇదంతా మీరు కలిసి కొంతకాలం ఉంచి తర్వాత ముదిరిన తర్వాత ఇవ్వచ్చు. అది అదే కలిసి గెలప్పుడు ఏదైనా ఒకటి ఆరా అయితే వచ్చినట్టు పర్లేదు, కానీ ఇక్కడ బాగా బాగా వచ్చినాయి. ఇంకా కూడా పెరగడానికి ఇంకా పిందలు వస్తున్నాయి. ఇదిగో ఇక్కడ ఈ మొత్తం పిందలు ఉన్నాయి, చూడు చూడు అంటుకోకండి, ఇంకా వస్తున్నాయి పిందలు. ఈ లావుగా ఉంటే ఇది బాగా బరువు అయ్యి ఇది అవుతా ఉంది. అది నేను ఇక్కడ అట్లాగా కనపడుతున్నాను, నేను హైట్ ఎక్కువైపోయాను దీనికి, ఇప్పుడు కనిపించలేదు సార్. ఇంకా ఎక్కువ తీసుకున్నారు, కనపడుతుంది హైట్ ఎక్కువ. కనపడుతుంది అసలు నవ్వుకున్నావు చిన్న ద్రాక్ష అంటే దొరుకుతుంది కానీ కాయటం అన్ని కాయవు, అదే కాసేదే కాస్తా కానీ మిగతా కాయవు అందుకని. అందుకు చక్కగా కాసే చెట్లే మనం పెంచుకోవాలి. అలాగే పండాలి.